తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న అక్క చెల్లెల బౌతను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, పేద అక్క చెల్లెమ్మలకు నాలుగేళ్లలో దాదాపు 19,000 కోట్ల రూపాయలు సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండో ఏడాది అక్క చెల్లెమ్మలకు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 23,17,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బండరు రాజా, జనపారెడ్డి సుబ్బారావు, ఒమ్మి రఘురాం, చెల్లగల్ల దొరబాబు, కందల చిట్టిబాబు, తోటా రవి, భూపాలపట్నం ప్రసాద్, తోటా విష్ణు, ఇళ్ళ అప్పారావు కాపు, జాస్తి వసంత్, పొలపాడు సర్పంచ్, అడబాల ఆంజనేయులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఎస్ఏ లక్ష్మీకాంతం, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, మహిళా స్వాధీనమని ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంబంధించిన మహిళా స్వాధీనమనులు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి స్వాధీనమని అందరికీ కూడా వారి వారి చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రెండో విడత లాంచ్ చేయడం జరిగింది. ఆయన అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గానికి కూడా 23 కోట్ల సుమారుగా 17 లక్షలు 23 కోట్ల 17 లక్షల రూపాయలు మన 4 మండలాలకు సంబంధించి స్వాధీనమైన అకౌంట్లోకి జమ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. 12,351 మంది లబ్ధిదారులు ఎవరైతేనో మీరందరికీ కూడా ఒక సోదరుడుగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరెవ్వరు కూడా మీ అకౌంట్లో పడినటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో దుర్వినియోగం చెయ్యొద్దు. ఏదో మా ఆయన అడిగాడేనో లేదా మా అబ్బాయి అడిగాడేనో ఇంకో రకంగా కూడా వాటిని పక్కతో పట్టించకుండా ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఒక తమ్ముళ్ళలాగా మిమ్మల్ని ఆదుకోవడానికి ఆ సొమ్మును మీకు ఆ నగదును మీకు ఇచ్చారో వడ్డీ లేని రుణం కింద వాటిని సద్వినియోగం పరుచుకొని మీరందరూ కూడా పట్టుకో పట్టకుండా చిన్న చిన్న చేతివృత్తులు చేసుకుని కుటుంబాన్ని సక్రమంగా నడుపుకునే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగానో ఇంకా దీనితో పాటు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆయా స్కీమ్ని బట్టి కొంతమంది మేకలు పెంచుకోవచ్చు లేదా కిరాణా గుడ్డు పెట్టుకోవచ్చు మరుగు పెట్టి దాన్ని బట్టి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ వడ్డీలను రుణాన్ని మీకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఏవైతే ఇప్పుడు 10,000